నమస్తే గారు. ముందుగా వీక్షకులకు నా నమస్కారం అండి. నా పేరు నారాయణ రావు. నా మిత్రుడు శివ. శివ గత 10-12 ఏళ్ళుగా నాకు అత్యంత ఆత్మీయమైనది. తను మొదలుపెట్టిన ఈ 108 పెయింటింగ్స్ గురించి మాట్లాడటం అనేది నాకు నిజంగా మాటలు కరువైనాయి. ఒక మనిషి మాట్లాడలేని సందర్భాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అవి ఏంటంటే బాధతో కొన్నిసార్లు అయితే, అవధం లేని ఆనందంతో కొన్నిసార్లు మాటలు కరమైపోతాయి. ఆ బొమ్మను నేను చూసినప్పుడు వీటిని గురించి వ్యాఖ్యానించే అర్హత నాకుందా అని నన్ను నేను ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. కళ దైవదత్తం అంటారు పెద్దలు. ఇంతకుముందు ఎంతోమంది కళాకారులు రకరకాల మాధ్యమాలలో ఆయన చిత్రాలను, నా మహాదేవుడి చిత్రాలను చిత్రించి ఉంటారు. కానీ పరమేశ్వరుడు తనకిచ్చిన చేసుకుని కళా నివేదన చేయటం అనేది బహుశా నాకు తెలిసి మా శివ ఒక్కడే అయి ఉంటాడు. భగవంతుడు కొంతమందికి అంతర్దృష్టిని ప్రసాదిస్తాడు. ఆ అంతర్దృష్టితో చూడగలిగినప్పుడు మాత్రమే మా శివ చేసిన చిత్రాల విశిష్టత అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో విశిష్టమైన ఇవి మీ నుంచి ఇంకా రావాలని, ఈ యజ్ఞంలో మమ్మల్ని కూడా ఒక చిరు సమిధను చేసినందుకు మాకు నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీ పెయింటింగ్స్ గురించి, వీటి గురించి, ప్రత్యేకించి ఈ 108 పెయింటింగ్స్ గురించి మాట్లాడటం అనేది నాకు ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నానండి. ఆ అరుణాచలేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నాకన్నా చిన్నవాళ్ళు అయినందుకు వయసులో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను కూడా. ఈ లోగోని ఈ మా యనమల గురు శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఆవిష్కరింపజేయగలగటం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. నేను ఆ రామలింగేశ్వర స్వామి, ఆ నటరాజస్వామి మీకు సదా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ గారు.